10 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి 10-12 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి రాజకీయ పార్టీ, చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీ. 67 సీట్లు మొదటిసారిగా గెలుచుకున్నాం, తరువాత 151 సీట్లు గెలుచుకున్నాం, మొన్న కేవలం 11 సీట్లకే పరిమితమయ్యాం. కానీ 40% ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ, 60% మాకు వ్యతిరేకంగా ఉంది. అక్కడ 3 కలిస్తే 60% అయింది. మేము ఒక్కళ్ళమే 40% కొన్నాం, సీట్లు 11 ఉండవచ్చు. చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఏర్పడినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. మేము మా మొత్తం మా పార్టీ కార్యకలాపాల కోసం రాష్ట్ర వ్యాపితంగా మేము ఆఫీసులు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. అన్ని చోట్ల చట్టబద్ధంగా, ధర్మంగా, న్యాయంగా స్థలాలను కేటాయించుకున్నాం. మేము ప్రభుత్వం కేటాయించింది, ఇదేం కొత్త కదే. మేము వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించలేదే. ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సాంప్రదాయం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవోలు. ఆ జీవోల ప్రకారం, ఆ జీవోలన్నీ కూడా నిన్న నాన్నగారు చాలా వివరంగా వివరించారు. చంద్రబాబు నాయుడు గారే ఆయన జీవోలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అనేక చోట్ల ఈవెన్ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా, ఇవాళ ఇక్కడ తాడేపల్లిలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా, లేదా ఏలూరులోనూ మరొక చోట మరొక చోట రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులు అన్నీ కూడా ఇలా మీరు కేటాయించుకుని కట్టుకున్నవే, వాటి మీద మేము ఎప్పుడన్నా పడగొట్టడానికి ప్రయత్నం చేశామా? చేయలేదే. మీరు అధికారంలోకి వచ్చారు, మాకు నిర్మాణంలో ఉన్నాయి, మాది కొత్త పార్టీ కదా. మీరంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ప్రారంభించినటువంటి పార్టీ, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత మేము ప్రారంభించుకున్నటువంటి రాజకీయ పార్టీ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంది. ఒకసారి అధికారం ఉండొచ్చు, ఒకసారి అధికారం పోవచ్చు, ఇప్పుడు ఏదైనా జరగవచ్చు, దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. బట్ బలమైనటువంటి ఒక రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇది కాదని నేను సత్యం నేను మనవి చేస్తున్నాను. దానికి మేము పార్టీ కార్యకలాపాల కోసం మీరు ఇష్యూ చేసినటువంటి జీవో ప్రకారం, చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి జీవో ప్రకారం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి జీవో ప్రకారం వాళ్ళు కేటాయించుకున్నారు. ఏ జీవో ప్రకారం అయితే ఆ జీవో ప్రకారమే మేము గవర్నమెంట్ భూముల్ని కేటాయించుకుని మేము నిర్మాణాలు చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు? ఇవాళ తాడేపల్లిలో ఉన్న మా బిల్డింగ్ని పాల్గొట్టేశారు, టకటకటక నిమిషాల మీద పాల్గొట్టేశారు, ప్రమాణ స్వీకారం చేశారు, మా ఆఫీస్ పాల్గొట్టేశారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను కూల్చేశాడు ముఖ్యమంత్రి అవ్వంగానే అని మాట్లాడిన నోరు లేనేవి. అది ప్రజావేదిక, అది ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వచ్చిందో తొలగించాడు, ప్రభుత్వ ఆస్తిని తొలగించాడు. మీరు ప్రభుత్వానికి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు, అసెంబ్లీ జరుగుతానే ఉంది. మా పార్టీ ఆఫీసు, మేము కష్టపడి కట్టుకున్నటువంటి ఆఫీసు, మీరు ఇచ్చినటువంటి జీవోల ప్రకారం మేము స్థలాన్ని కేటాయించుకుని కట్టుకుంటున్నటువంటి దాన్ని టపటప తెల్లారి గట్టొచ్చి పగలగొట్టేశారే. మీరు విధ్వంసకారులు మీరు కాదా మేమా చెప్పని అడుగుతా ఉన్నా. పచ్చి విధ్వంసకారుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నా. కడుపు ఉబ్బుతుంది మీకు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి దిగిపోయాడు. ఆయన అంటాడు, అరే అధికారంలో దిగిపోయాడు కానీ చావలేదురా అని. అంటే ఏంటి మీ ఉద్దేశం? మమ్మల్ని చంపేయాలనే, మా పార్టీ ఆఫీసులు పడగొట్టేయాలనే? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మాకున్నటువంటి పార్టీ ఆఫీసులు ఒక చోట కాదు రెండు చోట్ల కాదు నిర్మాణంలో ఉన్నాయి, ఇది వాస్తవం. కొన్ని చోట్ల ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యాయి, ఒంగోలు లాంటి చోట్ల ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయినటువంటి సందర్భాలు, విజయనగరం కానీ, అనకాపల్లి కానీ, ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ, ఏలూరు కానీ, పల్నాడు కానీ, బాపట్ల కానీ, నెల్లూరు కానీ, కర్నూలు కానీ, నంద్యాల కానీ, ఇలా వైఎస్ఆర్ జిల్లా కానీ, ఇలా అన్ని చోట్ల కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. నిర్మాణం జరుగుతుంటే ఏం చేయాలండి? ముఖ్యాలు అక్రమంగా కట్టామని మీకు ఏదైనా అభిమానాలు ఉన్నాయనుకోండి, ఎవరు వెళ్ళాలి ఆ ప్రాంగణాలకి? ఆఫీసుకు వెళ్ళాలి, అంటించాలి, ఇదిగో నోటీస్ ఇవ్వాలి, లేదా మాకున్న బాధ్యత ఆఫీసర్లు మాట్లాడాలి. నేను అడుగుతా ఉన్నా, తెలుగుదేశం మంత్రులకేం పని?
తెలుగుదేశం ఎమ్మెల్యేలకు ఏం పని? మా ప్రాంగణాల్లోకి వెళ్ళి మంత్రులు వెళ్ళి ఎమ్మెల్యేలు వెళ్ళి విజిట్ చేసి మా ప్రాంగణంలో ప్రెస్ మీట్లు పెట్టి మేము కూలుస్తామని సవాళ్లు చేస్తున్నారే, ఏమిటి అరాచకమని అడుగుతా ఉన్నా. మా ప్రాంగణంలోకి, మా ప్రాంగణం కాదు కోర్టులో తేల్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. కోర్టులో ఆల్రెడీ మేము నిన్న కోర్టుకు విన్నవించుకున్నాం, హైకోర్టుకి. హైకోర్టు వారు వింటున్నారు, ఇవాళ దాకా స్టేటస్ కో ఇచ్చారు, ఇవాళ వింటారు, ఏం జరిగిద్దో చూద్దాం. మీరు దౌర్జన్యపూరితంగా ఎమ్మెల్యేలు మంత్రులు మా ప్రాంగణంలోకి, మాకు గవర్నమెంట్ ద్వారా సంక్రమించినటువంటి చట్ట ప్రకారంగా సంక్రమించబడినటువంటి స్థలాల్లో మేము భవనాలు నిర్మించుకుంటుంటే ఆ భవనాల దగ్గరికి వెళ్ళి మీరు ఆక్యుపై చేసుకుని అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ మమ్మల్ని పేరు బెదిరించే కార్యక్రమం చేస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యమా లేక అరాచక పాలన అని అడుగుతా ఉన్నా. మీరు అరాచక పాలన కాదా అని అడుగుతా ఉన్నా. మీరు చట్ట ప్రకారం రండి, చట్ట ప్రకారంగా మాకు నోటీసులు ఇవ్వండి, చట్ట ప్రకారంగా మేము కోర్టులో తేల్చుకుంటాం. చట్టం కూల్చమంటే మీరు కూల్చండి, మాకు అభ్యంతరం లేదు. అభ్యంతరంగా వచ్చి కూల్చేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరించడం అనేది సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా మీరు జాగరూకతతో వ్యవహరించండి. మొత్తం అన్ని ఆఫీసులు కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాపర్టీస్ అని మనం చేస్తున్నాం. చట్టబద్ధంగా ఎక్కడ ఆక్రమించుకున్నారు, అది ఆక్రమించుకున్నారు, ఇది ఆక్రమించుకున్నారని ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తయారయ్యే వార్తలు రాస్తున్నారు. ఎక్కడ ఏది ఆక్రమించుకున్నది కాదు. చట్ట ప్రకారంగా మేము వాటిని ప్రభుత్వం ద్వారా జీవోల ప్రకారం పొందినటువంటివి. మీకేదైనా అనుమానాలుంటేనో అభియోగాలుంటేనో కోర్టులో తేల్చుకోవాల్సినటువంటి అంశాలు తప్ప ప్రభుత్వం మీ చేతిలో ఉందని మంత్రులు వెళ్ళి దాన్ని పడగొట్టేటటువంటి కార్యక్రమాలు, ఎమ్మెల్యేలు వెళ్ళి దాని మీద దృష్టిగా ప్రవర్తించే కార్యక్రమాలు, ఇలాంటి సాంప్రదాయాలను మీరు సృష్టిస్తే సాంప్రదాయాలు ఊరికి పోవు, మళ్ళా రిపీట్ అవుతాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీకు అధికారం వచ్చింది, మీరు మంచి సాంప్రదాయాలను మీరు పాటిస్తే మళ్ళా అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు కూడా మంచి సాంప్రదాయాలు పాటిస్తాయి తప్ప మీరు క్రియేట్ చేసినటువంటి సాంప్రదాయాలు మళ్ళా మీకే ప్రమాదం తెచ్చిపెట్టే దశకు మీరు దయచేసి వెళ్ళొద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఏదైనా ఈ మా కార్యాలయాలకు సంబంధించినవన్నీ కూడా నేను మనవి చేస్తున్నా. ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో తయారయ్యే వార్తలు చూసి నమ్మవద్దు. టోటల్గా చెప్తున్నా, అన్ని చట్టబద్ధంగా 100% ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు ఆఫీసులు కట్టుకున్నారో అదే పద్ధతుల్లో కట్టుకుంటున్నటువంటి బిల్డింగ్ కాకపోతే మా అందంగా ఉండొచ్చు. ఎందుకంటే లేటెస్ట్గా టెక్నాలజీ మారిపోయింది కదా, ఇప్పుడు పాతి. అందంగా ఉంటే మీ కడుపు మండొచ్చు తప్ప చట్టబద్ధంగా నిర్మించుకునేటటువంటి కార్యక్రమాలే తప్ప ఎక్కడ దోచుకున్నవి కాదు, ఎవరి దగ్గర లాక్కున్నవి కాదు అనే విషయాలను మీరు దయచేసి నమ్మాలని కూడా ఈ సందర్భంగా నేను మనవిచ్చిన. అనేక ఫేక్ న్యూస్ వస్తూ ఉన్నాయి. మొన్న నేను చాలా చిత్రంగా నా మా కూర్చుంటే వచ్చేవారు అడిగారు, ఏమండి కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు విలీనం చేస్తున్నాడు కదా అంట కదా పార్టీని, ఏమని చేయవు నాకు అర్థం కాలే. రాజపారేశ దేనిలోనో ఏ దానిలోనో చెప్పేశారు. నిన్న ఒక పెద్ద విచిత్రం, మన రామకృష్ణారెడ్డి గారు ఇంటి నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్ సొంత కారులో వెళ్ళి ఆయన సరెండర్ అయితే బాత్రూంలో దాక్కున్నామంట అన్నదమ్ములు ఇద్దరు, తమ్ముడు ఏమో పారిపోయాడంట అన్నను పట్టుకొచ్చారంట. చూస్తుంది ఒక టీవీ వార్త, ఏం పోయే కాలం అయ్యా మీకు నాకు అర్థం కాలేదు, ఇంత ఫాల్స్ న్యూస్ రాస్తారు. అలాగే మొన్న ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జిందాబాద్ జోహార్ రాజశేఖర్ రెడ్డి అంటే దాన్ని వెనకబెట్టి సైకో జగన్ అన్నట్టుగా రాసిపారేస్తున్నారు. ఇవన్నీ దిస్ ఆల్ ఫేక్, నమ్మొద్దు. వాస్తవాలని నమ్మండి. ఇవాళ వాట్సాప్లు వచ్చిన తర్వాత, ఇవన్నీ వచ్చిన తర్వాత, ఇక చివరికి ఆ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తయారు చేసే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఆ TV5 ABN, దానిలో పచ్చి అబద్ధాలు రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలని నమ్మండి, అబద్ధాలను నమ్మవద్దని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలియపరుస్తున్నాను.